ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మున్లక్ష్మిని. తిరుపతిలో అకామిడేషన్ అనేది నవంబర్ మంత్ కు సంబంధించి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి. ఈ అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్లో కొంతమంది కామెంట్స్ రూపంలో అడిగారు. ఆ కామెంట్స్ ఏంటి అంటే, ఇంతకు ముందు కూడా అకామిడేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రిలీజ్ చేసినటువంటిది ఈ అకామిడేషన్ అనేది ఏంటి, అలాగే ఇంకొంతమంది తిరుపతిలో అకామిడేషన్ అనేది అది కొండ పైన లేదా కొండ కింద అని కొంతమంది అడుగుతున్నారండి. అలాగే ఇంకొంతమంది మేము మొదటిసారిగా తిరుమలకి విజిట్ అవుతున్నాము, మాకు ఈ అకామిడేషన్ గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కొంతమంది అడుగుతున్నారండి. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లాగిన్ అయిన తర్వాత సెలెక్ట్ లొకేషన్ అనే దగ్గర 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుందండి. మొదటిది తిరుమల, రెండవది తిరుపతి, మూడవది తలకోన. ఈ మూడింటి గురించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీకు తిరుమల, తిరుపతి, తలకోన ఈ మూడింటి గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియోను స్కిప్ చేయించండి. కాకపోతే నేను ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే, మొదటిసారిగా తిరుమలకి విజిట్ అయ్యే వారి కోసం, అలాగే తిరుమల, తిరుపతి, తలకోన ఈ మూడింటి గురించి తెలియని వారికి ఒకసారి వివరించే ప్రయత్నం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా అకామిడేషన్ బుక్ చేసుకునే చోట తిరుమల అంటే ఇది కొండ పైన, అంటే శ్రీవారి టెంపుల్ ఉన్న ప్లేస్ లో మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మీరు అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే తిరుపతి అంటే కొండ కింద అండి. తిరుపతిలో స్టే చేసి తిరుపతిలో ఉన్నటువంటి లొకేషన్స్ అంటే తిరుపతిలో చూడదగ్గ ప్రదేశాలను చూడాలి అనుకునేవారు, తిరుపతిలో స్టే చేసి చూడాలి అనుకునేవారు తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇకపోతే తలకోన. తలకోన అనేది తిరుపతి నుంచి దాదాపుగా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి, అంటే తిరుపతి నుంచి అవుట్ సైడ్ అండి. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. తలకోనలో సిద్ధేశ్వర ఆలయం అంటే శివాలయం, పురాతన శివాలయం ఉందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ గాని అలాగే చూడదగ్గ ప్రదేశం గాని చాలా అందంగా ఉంటుంది. ఎవరైతే తలకోనకు వెళ్లి అక్కడ స్టే చేసి తలకోన చూడదగ్గ ఆ లొకేషన్ ని చూడాలి అనుకుంటారో వాళ్ళు అకామిడేషన్ బుక్ చేసుకునే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ లొకేషన్ వద్ద తలకోన అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తిరుమల అకామిడేషన్ గురించి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి ఈ వీడియో అనేది అంత ఎక్కువగా చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. పోతే ఇప్పుడు ముందుగా వీడియోలో తిరుమల అకామిడేషన్ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుమల అనే ఆప్షన్ ని తీసుకున్నారంటే మీరు తిరుమలలో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే తిరుమలలో అకామిడేషన్ అనేది పర్టికులర్ పలానా ప్లేస్ లో కావాలి అంటే మనకి దొరకదండి. ఎందుకోసం అంటే మీరు తిరుమలకి చేరుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి ఆ టికెట్ ని స్కాన్ చేసి డైరెక్ట్ గా కంప్యూటర్ లోనే జనరేట్ అవుతుందండి ఏ ప్లేస్ లో మీకు రూమ్ అనేది అలాట్ అవుతుంది అనేది. ఎందుకంటే మీరు తిరుమలకి చేరుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్ లో ఎన్నెన్ని రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయో దాన్ని బట్టి మీకు రూమ్ అనేది సిస్టమ్ లోనే జనరేట్ అయి అలాట్ అవుతుందండి. ఇకపోతే తిరుపతి అకామిడేషన్ మీరు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుపతి అనే ఆప్షన్ ని తీసుకున్నారంటే తిరుపతిలో అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చండి. తిరుపతిలో మామూలుగా 4 ప్లేసెస్ లో అయితే అకామిడేషన్ అనేది అందుబాటులో ఉంటుందండి. మొదటిది శ్రీనివాసం కాంప్లెక్స్. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరగానే ఉంటుందండి. మొదటిది శ్రీనివాసం కాంప్లెక్స్. అలాగే రెండవది మాధవం గెస్ట్ హౌస్. మాధవం గెస్ట్ హౌస్ అనేది శ్రీనివాసం కాంప్లెక్స్ కి కొద్ది ముందుకు వెళ్తే అక్కడే మాధవం గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి. ఇది మాధవం గెస్ట్ హౌస్ అనేది రెండవది. అలాగే విష్ణు నివాసం. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటుందండి. ప్రస్తుతానికైతే తిరుపతిలో విష్ణు నివాసంలో అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. అలాగే తోలప్ప గార్డెన్స్. తోలప్ప గార్డెన్స్ అనేది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉంటుందండి. అంటే తిరుపతి నుంచి 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ తోలప్ప గార్డెన్ గెస్ట్ హౌస్ అనేది. మీరు అక్కడ కావాలన్నా కూడా అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలో స్టే చేసి తిరుపతిలో ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాలు అంటే కపిల్ తీర్థం కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ కావచ్చు, గోవిందరాజ స్వామి ఆలయం కావచ్చు, అలాగే జూ పార్క్ కావచ్చు. ఇలా చూడదగ్గ ప్రదేశాలని తిరుపతిలో స్టే చేసి ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వారు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ ని బుక్ చేసుకోవచ్చండి. ఇకపోతే ఫైనల్ గా తలకోన అండి. తలకోన అనేది తిరుపతి నుంచి దాదాపుగా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం, అలాగే చూడదగ్గ ప్రదేశం అండి. ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం, పురాతన శివాలయం టెంపుల్ ఉంటుందండి. అలాగే తలకోనలో వాటర్ ఫాల్స్ కానీ చూడదగ్గ లొకేషన్స్ కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి. ఎవరైతే తలకోనలో స్టే చేసి తలకోనలో చూడాల్సినటువంటి ఆ ప్లేసెస్ అన్ని చూడాలి అనుకుంటున్నారో వారు సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర తలకోన అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదండి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుమల, తిరుపతి, తలకోన అని చూపించే ఈ 3 ఆప్షన్స్ గురించి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేశానండి. అలాగే ఇంకొంతమంది తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి రూమ్సే కాకుండా మాకు ప్రైవేట్ రూమ్స్ ఏమైనా దొరుకుతాయా అని కొంతమంది అడుగుతున్నారండి. ప్రైవేట్ రూమ్స్ అనేవి తిరుపతిలో అయితే నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ హోటల్స్, లాడ్జెస్ ఉన్నాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే తలకోనలో అయితే మీకు తలకోనకు దగ్గరగా కాదండి, కొంచెం డిస్టెన్స్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. అక్కడ కూడా ప్రైవేట్ రూమ్స్, లాడ్జెస్ ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడ కూడా దొరుకుతాయండి. అక్కడ కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తిరుమలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్స్ కాకుండా ప్రైవేట్ రూమ్స్ దొరుకుతాయా అని అడుగుతున్నారండి. తిరుమలలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్స్ కాకుండా ప్రైవేటు అంటే కొన్ని ట్రస్టుల ద్వారా కొన్ని మఠాలు అనేవి రన్ చేస్తున్నారండి. ఈ మఠాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర స్వామి మఠం కావచ్చు, వల్లభాచారి మఠం కావచ్చు, ఆల్ ఇండియా ఆర్య వైశ్య సత్రం కావచ్చు, ఇలా కొన్ని మఠాలు అనేవి రన్ చేస్తున్నారండి. ఈ మఠాల్లో ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వారు కానీ అలాగే వారికి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి స్టే చేస్తూ ఉంటారండి. కొన్ని మఠాల్లో ఖాళీలు ఉంటే అంటే బయట వారికి కూడా అదర్ పర్సన్స్ కూడా రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే అండి, ఈ వీడియోలో అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుమల, తిరుపతి, తలకోన అని చూపిస్తున్నటువంటి ఈ 3 ఆప్షన్స్ గురించి వాటికి సంబంధించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం గాను చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీలైనంత వరకు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కామెంట్స్ ద్వారా కూడా మీ డౌట్స్ అనేవి క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ను కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.